శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఎమ్మెల్యే నాగపల్లి ధనలక్ష్మి హితవు పలికారు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో వారు మీడియాతో మాట్లాడారు దొడ్డి గ్రామంలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన ఘటనపై చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో ఎంపీపీ బంధం శ్రీదేవి వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ పండా కుమారి రంపచోడవరం సర్పంచ్ మంగ బొజ్జయ్య పార్టీ నాయకులు జల్లేపల్లి రామన్నదొర పాల్గొన్నారు గంగరాజు తమ్ముడు లోవరాజు ఉన్నాడు లోవరాజుకిని ఈ వంకల రామభవనానికి ఏదో ఇది ఏదో ఇష్యూలో ఇద్దరికి గొడవైంది ఇద్దరు కూడా గతంలో పండుగలో ఏదో చిన్న మాట మాట అనుకున్నారు ఆ గొడవ వల్లే ఇతను వంకల రామభవన అతను పొడిదల పోయి ఇతను లోవరాజు ఇద్దరు గొడవ లోవరాజు ఈ గంగరాజు తమ్ముడు లోవరాజు ఇతనితో గొడవ పడడం వల్ల వీళ్ళందరూ ఇక్కడ ఎలాగైనా తాగుతారని కళ్ళు తాగుతారు కదని ఇంట్లో కలిపారని ఒక అనుమానం వ్యక్తం ఉంది చాలా వరకు కూడా నిర్ధారణ అయింది ఇంకా అఫీషియల్గా రేపేంటో చూస్తారు చాలా వరకు అతననే నిర్ధారణ అయింది అతను కూడా చేసిందలో ఒప్పుకున్నట్టు కూడా తీసింది అలాగే అతను కూడా నేను గ్రామస్తులు విచారించడం జరిగింది అలాగే వెంటనే మా వైఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పరామర్శించి రావడం జరిగింది అయితే పోలీసులు ఆలోచించి కూడా అసలు ఎందుకు జరిగింది ఎందుకు ఇలా ఐదుగురు చనిపోవాల్సి వచ్చింది ఒకే చోట జీవితాలు తగ్గాలని చెప్పేసి వారు డ్యూటీ వారు చేస్తూనే ఉన్నారు ఈలోగా తొందరపడిపోయినారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి రాష్ట్రంలో ఏది జరిగినా సరే అది జగన్ గారే చేశారు ఎవరో ఒక వ్యక్తి చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళి పాపం ఈతరాకి ముందుకు చచ్చిపోయారంటే దానికి జగన్ గారే కాదు ఎవరో వ్యక్తి పెద్ద తుమ్ము వచ్చి చచ్చిపోయాడంటే దానికి జగన్ గారే కాదు ఏం మాట్లాడతారండి మా ఐదుగురులో ఒక వ్యక్తి ఆ పొద్దు గంగరాజు తమ్ముడు లోవరాజు ఉన్నాడు లోవరాజుకి ఈ వంకల రామభవన్ అతనికి ఏదో ఇది ఏదో ఇష్యూలో ఇద్దరికి గొడవ